సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణకు వాతావరణ కేంద్రం మరో హెచ్చరికను జారీ చేసినట్లయింది. నేటి నుంచి రానున్న 6 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ ను జారీ చేసిన లిస్టులో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. అత్యధికంగా సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. మంగళవారం కూడా పరిస్థితి ఇదే విధంగా అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధవారం నుంచి శనివారం వరకు తేలికపాటి నుంచే మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి వానలు దంచుకొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సీఎం మాట్లాడారు. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల యంత్రంగా మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.